జగన్ వచ్చాక కళ్యాణ మిత్ర భీమా మిత్ర పశు మిత్రాలను తొలగించారు ఒక్కొక్కరికి నెలకు 10000 నుంచి 20000 రూపాయల సంపాదనకి దూరం చేశారు ఇందుకైనా రాష్ట్రానికి మళ్ళీ జగన్ కావాలి మహిళల పొట్ట కొట్టడమేనా సాధికారత ఇది రాసుకొచ్చినటువంటి వార్త ఇంతకీ కళ్యాణ మిత్ర అంటే ఏంటో తెలుసా అంటే ఎంత దుర్వినియోగం చేశారు పార్టీ కార్యకర్తల కోసం అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కళ్యాణ మిత్ర అంటే ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఉంది కదా చివర్లో పెట్టారు కదా ఎవరన్నా పెళ్ళికి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి రావడానికి ఒక మనిషి ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయండి ఒక ఏరియాలో ఇడిచిపెడితే ఏది అది కూడా ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకుని జరిగే పెళ్ళిళ్ళు వాటికి ఓ మనిషి దా నెలకి జీతం వాళ్ళకి నెంబర్ 2 భీమా మిత్ర ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటిది ఈ వాళ్ళు చేసేది ఏమీ లేదు అయితే చిన్నపాటి పనులు ఉంటాయి వాళ్ళకి సంబంధించి అంటే ప్రభుత్వాధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని వీళ్ళకి కొంత స్ప్లిట్ చేశారు అట్లాగే పశుమిత్ర ఈ పశువులకు సంబంధించింది ఈ రెండు ఈ వీటిట్లలో ఏం చేసుకొచ్చారు ఏమన్నా చట్టపరమైన ఉద్యోగాలు ఇచ్చారా నోటిఫికేషన్ ఏమన్నా ఇచ్చి పార్టీ కార్యకర్తలను పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పోస్టులు తీసేసింది వైసీపీ వచ్చాక వీళ్ళ వాళ్ళని పెట్టుకోలేదు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి తీసి మళ్ళీ వీళ్ళకి ఇస్తే కోర్టుకి వెళ్తారు అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని రైట్ చేశారు బట్ దానివల్ల ఉపాధి వస్తుంది అన్నట్టు మాత్రం వస్తాం కాబట్టి అవన్నీ ఏంటంటే జన్మభూమి కమిటీ లాంటి ఇప్పుడు డ్వాక్రా మహిళలకి పీర్ లీడర్స్ అంటూ ఆ టైప్లో ఒకళ్ళని పెట్టుకొచ్చారు ఎవరిని పెడుతున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళని పెడుతున్నారు ఈ కూడా అంతే